పార్లమెంట్ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు, శాసనమండలి సభ్యులు గౌరవనీయులు ఫారూక్ హుస్సేన్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి రోజా శర్మ గారు, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఎంపీపీ గారు, డిప్యూటీసీ గారు, దేవాలయ సంస్థ చైర్మన్ మల్లయ్య గారు, టీఎస్సీ చైర్మన్ గారు, టీసీసీబీ డైరెక్టర్లు, స్థానిక కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్పర్సన్, కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా కలిసి నిర్మించినటువంటి రైతు వేదికల్ని ఈ రోజు దుబ్బాక నియోజకవర్గ పరిధి లోపల ఒక 4 రైతు వేదికలను ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. నేను ఆ పదం ఎందుకు వాడుతూ ఉన్నాను కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అంటే, కొన్ని పథకాన్ని కేంద్ర ప్రభుత్వం, కొన్ని పథకాన్ని రాష్ట ప్రభుత్వాలు రైతుల బాగు కోసం తీసుకొస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఇటీవల తీసుకొచ్చినటువంటి నూతన వ్యవసాయ చట్టంలో భాగంగా రైతు తాను పండించిన పంటని ఎక్కడైనా ఓపెన్ మార్కెట్ లో అమ్ముకోవడానికి అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు తీసుకురావడం జరిగింది. దాని మీద కొంత అవగాహన లోపం వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని సందర్భాల్లో దాన్ని వ్యతిరేకించినప్పటికీ కూడా లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఫార్మర్ ఆలోచించినప్పుడు రైతు తాను పండించిన పంటని ఓపెన్ మార్కెట్ లో అమ్ముకునేటువంటి అవకాశాన్ని 6 దశాబ్దాల తర్వాత కేంద్ర వ్యవసాయ చట్టాన్ని సవరించి కేంద్ర ప్రభుత్వం ఒక బిల్లు తీసుకొచ్చింది. దాంట్లో భాగంగా వచ్చినటువంటి చట్టాలే కొత్త వ్యవసాయ చట్టాలు. ఒకప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ దేశంలో జై జవాన్ జై కిసాన్ నినాదం తర్వాత కిసాన్ బాగుండాలనేటువంటి ఒక లక్ష్యంతో రైతన్నల సంక్షేమం కోసం ఆ రోజు చట్టాలు తీసుకుని వస్తే కూడా పార్లమెంట్ లో ఇదే రకమైనటువంటి గందరగోళమైన పరిస్థితి ఏర్పడింది. పూర్తిగా చట్టాలని అవగాహన చేసుకున్న తర్వాత అనేక రాజకీయ పార్టీలు ఆ చట్టాలకు మద్దతు ఇస్తా ఉన్నాయి. ఇది అభినందించాల్సినటువంటి విషయం. రైతుని రెస్పెక్ట్ చేయడం, రైతు పలానా చోటనే పంట అమ్ముకోవాలని చెప్పి నియంత్రించడం అనేది కొంత బాధాకరమైనటువంటి విషయం. ఓపెన్ మార్కెట్ లేకపోతే, మార్కెట్ లో పోటీతత్వం అనేది లేకపోతే, రైతు తాను పండించిన పంటను లిమిటెడ్ గా పలానా చోట మాత్రమే అమ్ముకోవాలనేటువంటి నిబంధన పెట్టడం వల్ల రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది. ఈ దిశగా వ్యవసాయ శాఖ అధికారులు భవిష్యత్తులో ఈ రైతు వేదికల్ని నిర్మించిన తర్వాత రైతులందరినీ కూడా సమన్వయపరిచి ఎక్కడికక్కడ గ్రామాలకు విజిట్ చేసి భూసార పరీక్షలు నిర్వహించి సాయిల్ హెల్త్ కార్డుల పేరిట కేంద్ర ప్రభుత్వం భూసార పరీక్షలు నిర్వహించి ఏ భూమిలో ఏ పంట పండాలి, ఏ విత్తనం వేసుకోవాలి, ఏ రైతు ఎంత మందు వాడాలి అనే దానికోసమని సాయిల్ హెల్త్ టెస్టులు చేయమని చెప్పి చాలా కాలం క్రితం కేంద్ర ప్రభుత్వం గుజరాత్ని మోడల్ గా తీసుకొని సాయిల్ హెల్త్ కార్డు చేయడానికి పైలట్ ప్రాజెక్టు కింద తెలంగాణ రాష్ట్రాన్ని ఎంపిక చేసింది. నేను ఏడిగారికి చేసేటువంటి విజ్ఞప్తి ఏంటంటే, సిద్దిపేట జిల్లాలోనైనా అందరు రైతుల భూసార పరీక్షలు పూర్తి చేసి ఏ రైతు ఏ పంట వేసుకుంటే బాగుంటుంది అనేది మీరు రైతు వేదికల ద్వారా అందరికీ సూచిస్తే బాగుంటుంది అనేది ఒక విజ్ఞప్తి. ప్రతిసారి ఒక పొలంలో ఒక రైతు ఒకే రకమైనటువంటి పంటను వేయడం వల్ల దానిలో ఉన్నటువంటి మినరల్స్ రేషియో తగ్గిపోయి రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. అదే రకంగా సేంద్రియ వ్యవసాయం వైపు రైతన్నలను మళ్లించాల్సినటువంటి అవసరం ఉంది. కట్టుకున్నటువంటి రైతు వేదికల్ని దానికి ఉపయోగకరంగా మార్చాలని, రైతుల్ని ప్రతి నెలకి 1-2 సార్లు సమన్వయపరిచి వారికి వస్తున్నటువంటి ఇబ్బందుల పట్ల రైతుకి నష్టం కలగకుండా ఉండడానికి రైతు వేదికను ఒక ప్లాట్ఫామ్ గా తీసుకుని వచ్చి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలి 2022 వరకని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు లోపల మీరు మేమందరం భాగస్వామ్యం కావాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి రైతు వేదిక నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి ఇచ్చినటువంటి డబ్బుల్ని విధిగా గ్రామాల లోపల అందరూ కూడా తెలియజేసి ఇవి వీళ్ళది వాళ్ళది అని పంచాయతీ లేకుండా అందరం కలిసి అభివృద్ది లోపల రైతులు రాజు చేసే దిశగా మీరు మేమందరం కలిసి ముందుకు సాగాలని కోరుకుంటూ, ఎద్దేడిచిన వ్యవసాయం రైతేడిచిన రాజ్యం బాగుపడదు కాబట్టి రైతుల మీద పెడుతున్నటువంటి నిబంధనల విషయంలో, రైతుల నుంచి భూసేకరణ జరుగుతున్నటువంటి విషయంలో ఇంకొంచెం మెరుగైనటువంటి ప్యాకేజ్ తో పాటు కోఆర్డినేషన్ తో ముందుకు పోవాలని ఆ దిశగా అధికారులు కూడా ప్రభుత్వాన్ని గైడ్ చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రైతు సమన్వయ వేదికలలో ఖచ్చితంగా తాళమేసించడం కాదు, ఎవ్రీ వీక్ ఎవ్రీ 10 డేస్ కి ఇక్కడ మీటింగ్స్ జరిగేలాగా మీరందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, రైతుల్ని భాగస్వామ్యం చేయాలి, అవసరమైతే ఎక్కడైతే బాగా పంటలు పండుతున్నటువంటి వ్యవసాయ క్షేత్రాలు ఉన్నాయో అక్కడికి మీరు వాళ్ళని అవసరమైతే తీసుకెళ్లి అక్కడ జరుగుతున్నటువంటి వ్యవసాయ విధానాన్ని, ఉదాహరణకి దుబ్బాక నియోజకవర్గంలోనే ఒక పీజీ చదువుకున్నటువంటి మిత్రుడు డ్రాగన్ ఫ్రూట్ ను పెడతా ఉన్నాడు. దౌలతాబాద్ రాయపూల్ ప్రాంతం లోపల హార్టికల్చర్ ఎక్కువ డెవలప్ అవుతా ఉంది. ఆ ప్రాంతాలకి దుబ్బాక రైతన్నల్ని కొంత తీసుకెళ్లి మోడర్న్ వ్యవసాయ పద్ధతుల్ని రైతుల్ని నేర్పించడానికి ఈ రైతు వేదికను ఒక ప్లాట్ఫామ్ గా ఉపయోగించాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు మీకు కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.